మునుగోడు ఎన్నికలపైన వివిధ రకాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ను మనం గమనిస్తే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకే రకమైనటువంటి డైరెక్షన్ చూపెడుతున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్లో సహజంగా ఉత్కంఠభరితమైన పోటీ ఉన్నప్పుడు, నువ్వా నేనా అన్న పోటీ ఉన్నప్పుడు, ఈ ఎగ్జిట్ పోల్స్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కొన్ని సంస్థలు ఓ పార్టీ గెలుస్తుందంటే మరికొన్ని సంస్థలు ఇంకో పార్టీ గెలుస్తుంది అని చెప్తుంటాయి. కానీ మునుగోడు ఎగ్జిట్ పోల్స్లో మనం గమనిస్తే దాదాపు అన్ని సంస్థలు కూడా టీఆర్ఎస్ గెలుపు ఖాయము అని చెప్తున్నాయి. సో ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్లో దాదాపు నియర్ యునానిమిటీ అనేది మనకు కనబడుతోంది. మెజారిటీలో తేడా ఉండొచ్చు, కానీ నేను 7 రకాల ఎగ్జిట్ పోల్స్ చూస్తే 7కి 7 కూడా టీఆర్ఎస్ గెలుపునే సూచిస్తున్నాయి. ఇక రెండవది, మినిమం మెజారిటీగా ఈ ఎగ్జిట్ పోల్ చెప్పిన 10,000కు తగ్గకుండా మెజారిటీ ఉంటుంది. మ్యాక్సిమం అయితే 40,000 వరకు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటింగు 92% ఓటింగ్ జరిగింది, 2,24,000 ఓట్లు వచ్చాయి. సో కొన్ని సంస్థలు 20% వరకు కూడా బీజేపీకి టీఆర్ఎస్కి బీజేపీ గ్యాప్ ఉంటుంది అని చెప్పారు. 20% గ్యాప్ నిజమైతే 40,000 to 45,000 దాకా మెజారిటీ పోవచ్చు. మినిమంగా చెప్పింది అరౌండ్ 6%, 7% గ్యాప్ ఉంటుంది అని చెప్పారు. 7% గ్యాప్ వేసుకున్నా కూడా నియర్లీ 15,000 మెజారిటీ వస్తుంది. సో ఎర్రర్ కూడా తీసుకున్నా కూడా 10,000 కన్నా తగ్గదు అని తగ్గి మెజారిటీ 10,000 లోపు ఉంటుందని ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అబౌ 10,000 మెజారిటీ ఉంటుంది అని చెప్పారు. అయితే ఒక్క ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ కూడా గెలుస్తుందని చెప్పినట్టు ఒక పత్రికలో చదివాను. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ వివరాలు నేను చూడలేదు. సో అందువల్ల నియర్ యునానిమిటీ ఉండడమే కాకుండా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఏమవుతుందంటే ఎగ్జిట్ పోల్స్లో 1,000-2,000తో గెలుస్తారు అని ఒక పార్టీకి ఎస్టిమేషన్ ఇస్తే అది తప్పయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1,000 ఓట్స్ అటు ఇటు వేయడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. కానీ 10,000 కన్నా ఎక్కువ మెజారిటీ అన్నప్పుడు ఎంత తగ్గినా కూడా గెలిపేస్తే ఖాయంగా ఉంటుంది. సో అందువల్ల ఇది రెండవ డైమెన్షన్. మూడవది, దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్కు more than 40% ఓటింగ్ ఇచ్చింది. బీజేపీకి హైయెస్ట్గా 36% దాటి ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. సో 40% అబోవ్ టీఆర్ఎస్కి ఇవ్వడము, బీజేపీకి 36% ఇవ్వడము హైయెస్ట్. అంటే లోయెస్ట్ టీఆర్ఎస్కు 41% ఇచ్చారు. లోయెస్ట్ ఒక్క ఎగ్జిట్ పోల్ 41% ఇచ్చినట్టుంది. కొన్ని అయితే నియర్లీ 50% వరకు వస్తుందని చెప్పారు. సో బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ను, టీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లోయెస్ట్ పర్సంటేజ్. ఇలా తీసుకున్నా కూడా టీఆర్ఎస్ విషయంలో లోయెస్ట్గా ఉన్న 41 లోయెస్ట్ ఎస్టిమేట్, బీజేపీకి హైయెస్ట్గా ఎస్టిమేట్ ఉన్న 36 తీసుకున్నా కూడా 5% తేడా ఉంది. ఆ లెక్కన చూసినా 11,000 మెజార్టీతో టీఆర్ఎస్ ఈ ఎలక్షన్ గెలవాలి. సో నేను రకరకాల కాంబినేషన్ చెప్తున్నాను ఎగ్జిట్ పోల్స్ పైన. ఇక మొదటి నుంచి కూడా ఈ ఎగ్జిట్ పోల్సే కాదు, ఎగ్జిట్ పోల్స్ అటైనా ఇటైనా కావచ్చు. అంతకుముందు ప్రీ పోల్ సర్వేస్ కూడా చాలా చూశాను నేను. ప్రీ పోల్ సర్వేస్లో కూడా కన్సిస్టెంట్గా వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే టీఆర్ఎస్ ఓటింగ్ more than 40% ఉంటుంది అని. ఇక బీజేపీ ఓటింగ్లో మాత్రమే వేరియేషన్ కనబడుతూ వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ కనుక నిలబెట్టుకుంటే ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీ తన ఓట్లు నిలబెట్టుకోకపోతే ఇంకో రకంగా ఉంటుంది అని అంచనాలు వచ్చాయి. అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య గ్యాప్ ముందు నుంచి కూడా మెయింటైన్. ఇదేదో చివరిలో పోల్ మేనేజ్మెంట్ ద్వారా ట్రెండ్ టర్న్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకా ఆ మాట చెప్పాలంటే 15 రోజుల క్రితం అయితే టీఆర్ఎస్కు మరింత ఆధిక్యత ఉండే. కాంగ్రెస్ కొంత బలహీనపడ్డాక బీజేపీ వైపు, కాంగ్రెస్ బలహీనపడటానికి కూడా కారణం టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎలక్షన్ పోలరైజ్ అవుతున్న కొద్దీ కాంగ్రెస్కు కొంత ఓటింగ్ తగ్గేది బీజేపీకి యాడ్ అయింది. అది జరిగి ఉండకపోతే ఈ గ్యాప్ మరింత ఎక్కువగా ఉండేది. అందువల్ల ట్రయాంగులర్ కాంటెస్ట్గా ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీజేపీపై తన ఆధిపత్యాన్ని కొనసాగుతుంది. ఎందుకంటే చాలామంది ఎలక్షన్స్లో పోల్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది కనుక పోల్ మేనేజ్మెంట్ వల్లనే టీఆర్ఎస్ గెలుస్తోంది అని కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోల్ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా ప్రీపోల్ సర్వేస్ కూడా, పోల్ మేనేజ్మెంట్ అంటే చివరి 2 రోజులు చేసే వ్యవహారం, కానీ దానికన్నా ముందు కూడా ప్రీపోల్ సర్వేస్లో కూడా స్పష్టమైన ఆధిక్యత టీఆర్ఎస్కి వచ్చింది. పోల్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్లు బీజేపీలు ఎవరైనా తక్కువ తిన్నారని అనుకోరు, ఇద్దరు పోటీ పడి చేయగలిగారు. బీజేపీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ కూడా డాక్టరేట్ పట్టా తీసుకున్న పార్టీయే. అందువల్ల ఇందులో శాఖాహారులు ఎవరూ లేరు, లెట్ అస్ నాట్ డిఫరెన్షియేట్. అందువల్ల పోల్ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్ న్యూట్రలైజ్ అవుతుంది, ఎందుకంటే అందరూ 2 పార్టీలు, బలమైన 2 పార్టీలు కూడా చేశాయి కనుక. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ నుంచి కనబడుతున్న మరో ట్రెండ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లాగా అడ్రస్ లేకుండా పోయే ప్రసక్తి లేదు. ఈవెన్ దుబ్బాక పర్ఫార్మెన్స్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చూపేటట్టు కనబడుతోంది ఈ ఎలక్షన్స్లో. ఎందుకంటే బెటర్ దెన్ దుబ్బాక చూపే అవకాశం కనబడుతోంది. ఇదే జరిగితే, అంటే కాంగ్రెస్ ఫీల్డ్ పైన ఉంటే జరగబోయే పరిణామం ఏంటి అంటే, 2023కు ఇది ట్రయాంగులర్ కాంటెస్ట్గా మారి టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ కాంగ్రెస్ చీల్చుకుంటే, ఒక నియోజకవర్గంలో బీజేపీ ఎక్కువ చీల్చుకోవచ్చు, ఇంకో నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందుకు రావచ్చు. అల్టిమేట్గా అది టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. మన హుజూర్ నగర్, ఈ నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, ఈ 4 బైపోలు చూసాం. మన జరిగింది ఏంటి, హుజూర్ నగర్, నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉండి బీజేపీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. దుబ్బాక, హుజూరాబాద్కి వచ్చే వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండడం బీజేపీకి అడ్వాంటేజ్ అయింది, కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. దుబ్బాకలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. సో ఎక్కడైనా మీకు నాగార్జున సాగర్లో, హుజూర్ నగర్లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ట్రూ ట్రయాంగులర్ కంటెస్ట్ జరగలేదు. ఇంకా ఉన్నంతలో కొద్దిగా దుబ్బాకలో కాంగ్రెస్ కొంత ప్రభావం చూపింది కనుక బీజేపీ కేవలం 1000 ఓట్లతోనే గెలవగలిగింది. సో అందువల్ల ఈ 4 సీట్లలో కూడా మనకు కనబడింది ఏంటి అంటే, ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. దాంతో అది కాస్త రిజల్ట్ మనకు భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి. హుజూర్ నగర్ అక్కడ 2 సీట్లలో టీఆర్ఎస్ గెలిచింది, ఈ 2 సీట్లలో బీజేపీ గెలిచింది. కానీ ట్రయాంగులర్ కాంటెస్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, సో మీకు హుజూర్ నగర్లో, నాగార్జున సాగర్లో ట్రయాంగులర్ కాంటెస్ట్ కాకపోయినా టీఆర్ఎస్ ఎట్లా గెలిచింది అంటే, క్లియర్ ఎడ్జ్ ఉంది అక్కడ. సో అప్పటికి దుబ్బాక, హుజూరాబాద్కి వచ్చే వరకు యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం మొదలైంది. కానీ యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ రిఫ్లెక్ట్ అయినప్పటికీ కూడా ట్రయాంగులర్ కాంటెస్ట్ కొంత మేరకైనా ఉన్న దుబ్బాకలో బీజేపీ గెలవడం కష్టమైంది, మునుగోడులో కష్టమవుతుంది. అంటే చాలా క్లియర్గా టీఆర్ఎస్ పట్ల స్పష్టమైన ఆధిక్యత ఉన్న రోజుల్లో హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉన్న చోట టీఆర్ఎస్ గెలిచింది. లేదు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న సీట్లలో బీజేపీ కాంగ్రెస్ కనుక 2 గట్టిగా ఉంటే టీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల ట్రయాంగులర్ కంటెస్ట్ టీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుంది అనేది ఈ మునుగోడు ఎన్నిక మరోసారి రుజువు చేసింది. ఇది 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక పెద్ద ఇంప్లికేషన్గా మారుతుంది. సో తర్వాత ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఏంటంటే, మీకు ఈ ఈ ఈ ఎగ్జిట్ పోల్స్లో మనకు కనబడిన ఒక ట్రెండ్ కూడా ఏంటంటే, చాలా క్లియర్గా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నమాట నిజం, యువ ఓటర్లలో వ్యతిరేకత ఉన్నమాట కూడా నిజం. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ ఇప్పటికీ కూడా గణనీయమైన స్థాయిలో పాజిటివ్ ఓటు నిలబెట్టుకుంటోంది అనేది కూడా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నమాట నిజం, కానీ ప్రభుత్వ అనుకూల ఓటు కూడా గణనీయంగా ఉండడం టీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారుతుంది అనేది ఈ ఎగ్జిట్ పోల్ సారాంశం.